ಓಂ ಶ್ರೀ ಸಾಯಿನಾಥಾಯ ನಮಃ. ಸರ್ವವ್ಯಾಪಿ ಸರ್ವಶಕ್ತಿ ಸಮನ್ವಿತುಡು ಕಾಲಸ್ವರೂಪುಡು ಆಯನ ಭಗವಂತುನಿ గురించి ಪೂರ್ತಿಗಾ ತಿಳಿಸುಕೋವటం ಮಾನವ ಮಾತ್ರಲಮైన మనకు సాధ్యం కాదు. ఆయనను చూడటం ఆయన మాటలు వినటం వీరు కాకపోవచ్చు. కానీ ఎందెందు వెతకి చూచిన అందందే కనిపించే సర్వాంతర్యామి ఉనికిని పట్టి చూపే సందర్భాలు అనేకం. మన నిత్య జీవితంలో ఉపయోగించే విద్యుచ్ఛక్తిని కంటితో చూడలేము. అంత మాత్రాన అది లేదంటే దాని ఉపయోగాన్నే మనం కోల్పోతాం. విద్యుత్ ఉంది అని తెలుసుకోవటానికి దానిని ప్రసరింపచేసేందుకు సంబంధించిన మీట నొక్కాలి. అప్పుడు వెలుగుగానో వేడిమిగానో శబ్దంగానో చిత్రంగానో విద్యుత్ యొక్క శక్తి మనకి అందుతుంది. అలాగే అదృశ్య రూపంలో అంతటా ఉన్న దైవాన్ని మనం అనుభూతి చెందటానికి కూడా ఒక మీట ఉంది. అదే ప్రార్థన. మీట నొక్కితే దీపం వెలుగుతుంది, ప్రార్థన చేస్తే భగవంతుని దివ్యకాంతి ప్రసరిస్తుంది. అంటే వెలిగించటం అనే పని మనం చేయలేదు, భగవంతుడు చేశాడు. ఈ ఒక్క సంగతి గుర్తుపెట్టుకుని బాబాను ప్రార్థిస్తే చాలు, మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా కాంతిమయం చేస్తారు. దీపం వెలగాలంటే లోపల ఉన్న ధన రుణ విద్యుత్ తీగల అమరిక సరిగ్గా ఉండాలి. లోపలి తీగలు సరైన స్థితిలో లేకపోతే మీట నొక్కినా ప్రయోజనం లేదు. అలాగే ప్రార్థన చేస్తున్నంతసేపు మన మనస్సు బుద్ధి భగవంతుని ఆశ్రయించి ఉండాలి. అప్పుడే బాబా దీవెనతో మన జీవితం కాంతిమయం అవుతుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.